ఆ మహానుభావుని గురించి చెప్పాలంటే నాకు మాటలు రావటం లేదు. చాలా బాధగా ఉంది. నేను ఏం మాట్లాడలేను. అమ్మా బేబీ, నీ కోసం తిరగని ఊరు లేదు, వెతకని పేట లేదు. రాత్రం బావుల్లో తిండి తిప్పులు మానేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెతుకుతున్నావు అమ్మా. నా తల్లి ఏం బాబు, లక్షణంగా పెళ్లి చేసుకోబోతున్న పిల్లని ఇలా లేకపోతేస్తావా? చూడమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసండి బాబు, ఈయన గారి గురించి చాలా తెలుసు. మా అమ్మాయి తులసి సంగీతం అంటే చెవి కోసుకుంటుంది. ఆ సంగతి అలసుగా తీసుకుని ఈ సంగీతం మాస్టారు మా అమ్మాయిని వల్లో వేసుకుని మాతో చెప్పకుండా లేపుకొచ్చేశాడండి. నువ్వు పదమ్మా, ఇదిగోండి అయ్యా, ఇలాంటి పవిత్రమైన స్థలాలకి సంస్థలకి ఒక పుణ్యాత్మను ఎవరైనా తీసుకురండి పవన్ అవుతుంది. అంతేగాని ఆడపిల్లల గొంతుల కోసం ఇలాంటి మహానుభావాలు కాదు.